Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమున స్తోత్రములు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. చప్పట్ల కొడుతూ మనందరం ప్రభుని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 84వ కీర్తన, 84వ కీర్తన. ఆ కీర్తనలో నుండి 5వ వచనం, ఆ వచనంలో నుండి పాస్టర్ గారు మీతో మాట్లాడగా విన్నారు. ఒకసారి మరలా మనం చదువుకుందాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. 4వ వచనం చదవండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 12వ వచనం లాస్ట్ లైన్ చదవండి. నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. మీరు అలసిపోకుండా ఒకే పేజీలో నుండి 3 ధన్యతలను చూపించాను నేను. ఎవరండి ధన్యులు? ఆయన వలన బలపరచబడిన మనుషులు ధన్యులు. 2, ఇంకెవరు ధన్యులు? ఆయన మందిరములో నివసించేవారు ధన్యులు. 3వది ఎవరు ధన్యులు? నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈరోజు ఇక్కడికి దేవుడు మనల్ని ఎందుకు తెచ్చాడంటే ధన్యులుగా చేయటానికి. ధన్యులు అంటే అదృష్టవంతులుగా చేయటానికి. మనందరినీ అదృష్టవంతులుగా చేయటానికి ఆయన పిలుచుకొచ్చాడు ఇక్కడికి. బయట వర్షం వస్తుంది, వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చారు మీరు. చాలామంది మిస్ అయ్యారు. వర్షం వచ్చినా పర్వాలేదు, తల తడిసినా పర్వాలేదు, జలుబు చేసినా పర్వాలేదు, దాని వెనకాల జ్వరం వచ్చినా పర్వాలేదు, ఏదేమైనా ఈరోజు నేను ప్రార్థన మిస్ అవ్వను అని పట్టి వచ్చారే. మీరింత పట్టుదలకు వస్తే మిమ్మల్ని అదృష్టవంతులుగా చేయటానికి నా యేసయ్య వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదృష్టవంతులు అంటే ఎవడు జడగొట్టలేడంట. ఇప్పుడు వర్షం జడగొట్టాలనిపించింది, వర్షం మిమ్మల్ని జడగొట్టాలని వచ్చింది, కానీ మిమ్మల్ని జడగొట్టలేకపోయింది. ఆమె చెప్పండి. కొంతమంది జడగొట్టేసింది పాపం, అదృష్టవంతులు పాపం. వాళ్ళు కూడా అదృష్టవంతులు అందాం, ఏం చేస్తాం మరి, వాళ్ళు మనోళ్ళేగా. అయితే నిజమైన అదృష్టవంతులు ఎక్కడున్నారు అంటే ఇప్పుడు గుళ్ళో కూర్చున్నారు. నిజమైన అదృష్టవంతులు గుళ్ళో కూర్చున్నారు. హల్లెలూయా. మళ్ళీ డైలాగ్ రిపీట్ చేస్తున్నాను, అదృష్టవంతులను ఎవరు చెడగొట్టలేరు. కనుక ఇప్పుడు అదృష్టం కలిసి రావాలంటే 3 పనులు చేయాలి. ఎవరి చేత బలపరచబడాలని కోరుకోవాలి మనం? మనల్ని ఆయన బలపరిస్తే మనం అదృష్టవంతులం. ఈ లోకంలో మనుషులు కానీ, లోకంలో పరిస్థితులు కానీ అవి మనల్ని బలపరిస్తే, ఇవాళ బలపరిచినట్టు ఈ మనుషులే, ఇవాళ దేవుడిగా కనిపించిన ఈ మనుషులే రేపొద్దున సైతాన్ అవుతారు మనకి కదా. అయితే దేవుడు, ఆయన ఎప్పుడూ దేవుడే, ఆయన ఎప్పుడూ దేవుడే. హల్లెలూయా,
ఆయన బలపరిస్తే ఆయన చేత బలపరచబడిన మనుషులు ఎప్పుడూ అదృష్టవంతులే. హల్లెలూయా. అయితే ఆయన బలపరచాలంటే మనం ఏం చేయాలి? పాస్టర్ గారి ద్వారా మీరు విన్నారు. సరే, దానిలోకి మళ్ళీ వస్తాను నేను. నాకు ఇంక 10 నిమిషాలు టైం ఉంది, 10 నిమిషాలు టైం సేవ్ చేసుకొని చక్కగా జాగ్రత్త వినియోగించుకుంటా. దేవుడు బలపరచాలంటే మనం ఏం చేయాలి అనే సబ్జెక్ట్ విన్నారు. దానిలోకి వచ్చేసే ముందు ఇంకొక 2 ఊర్లు టచ్ చేసి నేను వచ్చేస్తాను. పైన ఏమన్నాడు? దేవుని మందిరములో నివసించే వాళ్ళంతా ఈరోజు వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చున్న మీరంతా ఈ మాటను బట్టి అదృష్టవంతులు. ప్రైజ్ ద లార్డ్. ఇందులో చిన్న చిన్న దిశ్చిత ఈ కీర్తన రాసిన కీర్తనకారులు ఎవరంటే కోరహు కుమారులు. ఎవరెవరెవరు? పేరు ఎవరికి ఉంది? కోరహుకు ఉంది. బ్రతుకు ఎవరికి వచ్చింది? అదృష్టం ఎవరికి వచ్చింది? కుమారులకు వచ్చింది. కోరహు ఏమయ్యాడు? సచ్చాడు అక్కడ. ఎందుకు? గుళ్ళో కూర్చోవాల్సిన టైంలో ఎక్స్పార్టీ లేవనెత్తి మోషేకు వ్యతిరేకంగా పార్టీలు, ఏడ్రా అడేనా అడి సంగతి ఏంటో తెలుసా, రారా రండిరా అని చెప్పి వాళ్ళందరూ పార్టీలు ఏమనెత్తి పక్కకి 250 మందిని తీసుకెళ్ళాడు. 250 మంది ఆయన మాట విన్న వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయారు. భూమి అలా ఓపెన్ అయ్యి అలా క్లోజ్ అయింది. మొత్తం కిందకి వెళ్ళిపోయారు అంతా. మాకు యొద్దు బాబోయ్, ఈ రాజకీయాలు వద్దు బాబోయ్, మేమేదో గుళ్ళో ఉంటాం భక్తి చేసుకుంటామని కొడుకులు వచ్చి గుళ్ళో కూర్చున్నారు. బతికిపోయారు ఎలా? కొట్టాలి ఇప్పుడు చప్పట్లో. హల్లెలూయా. పేరు ఎవరికి ఉంది? కోరహు కుమారులకు పేరు లేదు కానీ అదృష్టం ఇలా ఉంది. ఆయనకు అదృష్టం కలిసి రాలా, సచ్చాడు అక్కడ. కానీ మాకు వద్దు బాబోయ్, వద్దు బాబోయ్, మాకు రాజకీయాలు వద్దు బాబోయ్, వచ్చి గుళ్ళు కూర్చున్నారే, వీళ్ళకి అదృష్టం వరించింది. అందుకే వాళ్ళు అంటారు, అయ్యా పేరున్నంత మాత్రాన వచ్చేదో అదృష్టం, నీ మందిరంలో ఉంటే వస్తుందో అదృష్టం, నీ మందిరంలో నివసించే వాళ్ళ అదృష్టవంతులయ్యా. హల్లెలూయా. మూడో మాట, నీ అందు నమ్మిక ఉంచువారు. గుడికొచ్చి వెళ్ళిపోతే సరిపోలేదు, దేవుడి మీద నమ్మకం ఉండాలి మనకి. గుళ్ళ కూర్చుంటే సరిపోలేదు, దేవుడు గొప్పవాడని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ఆయన ఆదుకోదగిన వాడని, మన స్థితిగతులు మార్చగలిగిన వాడని, ఎంత ప్యాథటిక్ కండిషన్లోకి వెళ్ళినా అక్కడి నుండి కూడా లేచి ఆయన అందలం ఎక్కించగలడని నమ్మకం ఉన్న వాళ్ళ అదృష్టవంతులండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థితి ఎలావైనా ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో వచ్చి మీరు ఇక్కడ కూర్చొని, కానీ నా దేవుడు ఆ స్థితి నుండి కూడా మిమ్మల్ని లేవనెత్తగలడు, ఆ స్థితి నుండి కూడా లేవనెత్తగడు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏ బాధలో ఇక్కడికి వచ్చారో, ఏ వేదంలో వచ్చారో నాకు తెలియకపోవచ్చు, మీ పక్కోళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ మీకు భగవంతునికి తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు వచ్చి కూర్చున్నారు కదా, మీకు ఆయన మీద నమ్మకం ఉంది కదా 100%. దేవుడు ఖచ్చితంగా నన్ను ఆదుకుంటాడు, ఖచ్చితంగా నేను మంచి రోజులు చూస్తాను, ఖచ్చితంగా ఈ కష్టాన్ని బయట పెడతాడని కదా మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగా, జరుగునుగా. ఆయన మీద నమ్మకం ఉంచిన వారు అదృష్టవంతులు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నమ్మిన వాళ్ళండి అదృష్టవంతులు. మనుషుల్ని నమ్మిన వాళ్ళు చెడిపోతారండి. యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తే 5వచనం అంటాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని ఉంది. అంటే మనుషులను నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి, దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారంట. వాళ్ళ గురించి రాయబడింది, వాడు ఎడారులో ఆరుహా వృక్షం వలే ఉంటాడంట. మేలు వచ్చినది అతనికి కానరాదంట, అడవిలో కాలిన భూమిలో నిర్జల భూమిలో ఉంటాడంట. అబ్బబ్బబ్బబ్బా, నిర్జల భూమి అంటే అసలు జలం లేదు, ఎందుకు పనికిరా, అలాంటి చెవిటి భూమిలో ఉంటారు వాళ్ళు. కాలిపోయిన భూమిలో ఎందుకు పనికిరాదు, కాలిపోయిన భూమి, అలాంటి భూమిలో ఉంటారు ఎవరు? మనుషుల్ని నమ్ముకున్న వాళ్ళ స్థితి అలా ఉండిపోద్ది. కానీ కింద 7వచనం అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అదృష్టవంతుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడి జీవితం ఎలా ఉండో చెప్పన, జలాల దగ్గర నాటబడిన చుట్టులాగా ఉంటుంది వాని జీవితం. జలాల దగ్గర నాటబడిన చుట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. దేవుని నమ్ముకున్న వాని జీవితం అలా ఉంటుంది. కొట్టాలి మరి చప్పట్లో. హల్లెలూయా. ఎవరు వస్తారు, ఎవరు ఉద్ధరిస్తారని ఎదురు చూస్తున్నారు మీరు? ఆయన వస్తాడని, ఆయన తప్పక మిమ్మల్ని ఉద్ధరిస్తాడని, మీ పరిస్థితులు మారుస్తాడని, నోటి నిండా మీకు నవ్విస్తాడని, మీకు మేలు చేస్తాడని ఆయన మీద నమ్మకం ఉన్న మిమ్మల్ని ఆయన ధన్యులుగా చేయనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ధన్యులండి? మందిరంలో ఉన్నవారు. ఎవరు ధన్యులండి? నమ్మకం ఉంచినవారు. ఎవరు ధన్యులండి?
ఆయన వలన బలపరచబడాలని ఆశ కలిగిన వారు ధన్యులవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన వలన బలపరచబడాలంటే మనం ఏం చేయాలి? ఎవరిని బలపరుస్తాడు దేవుడు? దేవుడు మిమ్మల్ని బలపరచాలనుకున్నారా? మీ దగ్గరకు వచ్చి భుజం తట్టి నేనున్నానమ్మా, నేనున్నాను అనాలనుందా? ధైర్యంగా ఉండు, నేనున్నాను. ఎంత బాగుంటుందండి అది, ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఒకసారి ఒక ఆయన దగ్గరికి వచ్చాడండి. అలాగా ఆయన ఏం చేశారు తెలుసా? యేసయ్య సువార్త ప్రకటిస్తున్నాడనే నెపంతో వార్నింగ్ ఇచ్చారు, నేను చంపేస్తామరా ఈ సువార్త ప్రకటిస్తే అని. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన గురించి చెప్పకుండా నేను ఉండలేను అన్నాడు. అదేనా నీ సంగతి? నిన్నైతే చంపేస్తామని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒక అట్టి చెట్టు కట్టేసి ఈ పక్కన ఉండి కోసేయడం ప్రారంభించారు అట్టి చెట్టుని. ఎంతసేపు దిగింది రంపంతో కోస్తే? నిమిషం కూడా ఎక్కువే అట్టి చెట్టుని కోయటం కదా. రంపంతో ఇలా కోస్తే నిమిషం కూడా ఎక్కువే. నిమిషంలో తెగిపోయింది ఇది. ఇప్పుడు ఎవరు తెగిపోవాలి? పక్కన ఉన్నవాడు తెగిపోవాలి. ఎవర్రా అంటే ఆయన పేరు శిష్యులైన యోహాను. ఇప్పుడు కోసేస్తుంటే అట్టి చెట్టు అయిపోయింది, ఈయనకి మాత్రం ఏమవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. ఏది అట్టి చెట్టు కోస్తుంటే పాడుతున్నాడు, ఈయన కోసేస్తుంటే పాడుతున్నాడు, ఏమవట్లేదు. లెక్క ప్రకారం కావాలి, పొట్ట దిగిపోవాలి, పేగులు దిగి కింద పడి అయ్యబాబోయ్ అనాలి. కానీ నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. మత్తి పోయిందండి వాళ్ళకి. ఏంట్రా ఏం అవట్లేదా? ఏమాలా నిన్నేం చేయాలి మాకు తెలుసని పెద్ద కళాయోడు పెట్టేసి కళాయి నిండా నూనె పోసేసి తీసుకొచ్చి ఆ నూనె సిలబల కాగుతున్న టైంలో తీసుకొచ్చి మనిషిని వేసాడు, పాడరా దీంట్లో పాట అని. అక్కడ పడుకొని నీ కృప నాకు చాలును. ఏంట్రా నీకు ఏం అవ్వలేదు కదా, కాలిపోవట్లేదురా, ఏమవ్వలేదురా, బాగుందని. నేనేం చేయాలి మాకు తెలుసని తీసుకెళ్ళిపోయి సముద్రం మధ్యలో, మధ్యధారా సముద్రం అది, పద్మస్ ఐలాండ్ అని, పద్మస్ దీవి అది, సముద్రం మధ్యలో ఉంది ఆ దీవి. ఆ దీవిలో పడేసి పాడుకోరు ఇక్కడ పాటలు, ఇక్కడ పాడుకోరా అంటూ అక్కడ పడేసి అందరూ వచ్చారు. చుట్టూ సముద్రం, తాగటానికి నీళ్ళు లేవు, తిండి పెట్టే నాదులు లేడు, పగలంతా ఎండ ఇరగదీసేస్తుంది, రాత్రంతా చలి అది ఇరగదీసేస్తుంది. ఈ పరిస్థితుల్లో మనిషి అన్నోడికి భయం లేకుండా ఉంటుందండి, భయం. అప్పుడు ఏం చేయాలి మనం? మోకాళ్ళు వేయాలి. భయంతో మోకాళ్ళు వేసాడు, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. వెనక నుండో స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఎలా ఉందో చెప్పనా? ఆయన వర్ణిస్తున్నాడు, బూరధ్వనిలా ఉందంట. బూరధ్వనిలా, ఎవరో వచ్చి నా వెనకాల బూర శబ్దం వినిపిస్తున్నా అన్నట్లుగా ఉంది. ఆయన ఇంకో మాట అంటాడు, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మీరు చదువుకోండి, విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిలా ఉందంట. అంటే వాటర్ ఫాల్స్ దగ్గర ఎలా ఉంటుంది సౌండ్, అలా ఉందంట ఆ సౌండ్. ఆ వాయిస్ అంత గంభీరంగా ఉంది. అసలు ఎవర్రా బాబు ఎంత గంభీరంగా ఉంది ఈ వాయిస్, ఎంత బాగుందిరా ఈ వాయిస్, అసలు ఆ బేస్ ఏం బేసురా, బాక్సులు బయలుపెట్టేటట్టు ఉంది, ఏం బేసురా బాబు, అసలు ఏ స్వరరా బాబు, ఎవర్రా బాబు నాతో మాట్లాడేదని అలా తిరిగి చూశాడండి. తిరిగి చూసేటప్పటికి ఆయన్ని పై నుండి కింద వరకు ఒక్కసారి ప్రతిరూపం చూశాడండి. ప్రతిరూపం ఎలా ఉందో చెప్పనా? పాదాలేమో అప్పుడే అగ్నిలో పుట్టమి వేసి వచ్చిన అపరంజిలాగుందంట. అంటే బంగారం కన్నా విలువగా ఉందంట. చూస్తుంటే గజగ దగ్గ 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 మెరిసిపోతున్నాయి పాదాలు, ఎంత బాగున్నాయి పాదాలు. ఆ పైన అంగీ ఉంది. అంగీ ఎక్కడ వరకు ఉందంటే మెడ వరకు ఉంది అంగీ. ఇప్పుడు ఇంకేం కనబట్ల, తెల్లగా ఉంది అంగీ, తగతగ మెరిసిపోతుంది అది కూడా. ఇప్పుడు ఈ తల చూస్తున్నాడు, పైన తల ఎలా ఉందో చెప్పనా? తెల్లని ఉన్నిలాగా ఉంది, అంటే దూదిలాగా అంత తెల్లగా ఉంది జుట్టంతా. కాస్త కిందకు వచ్చాడు, కళ్ళు చూశాడు, కళ్ళు ఎలా ఉన్నాయి చెప్పనా? అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయండి, అగ్ని జ్వాలల్లాగా. ఇంకా ఒక్కసారి ముఖం చూశాడండి, సూర్యునిలాగా ఉందండి. ఈ వర్ణనంతా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మీరు చదువుకోవచ్చండి. ఇలా ఆయన చూడంగానే ఆయన ప్రతిరూపాన్ని, చచ్చినోడు పడిపోయినట్టుగా ఆయన పాదాల మీద పడిపోయాడండి. పడిపోయినోడిని పట్టుకొని భుజం తట్టుతూ అంటాడు, గెటప్, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మృతుడనైతిని, యుగ యుగములు జీవిస్తున్న వాడిని, పాతాళము యొక్క మరణం యొక్క తాళపు చివరి యుద్ధం ఉన్నాయి, గెటప్, ధైర్యం చెబుతున్నాడు, భుజం తట్టి బలపరుస్తున్నాడు. ఎంత బాగుంటుందండి ఆ టైంలో, ఎంత బాగుంటుందండి. ఇప్పుడన్నా ధైర్యం చెడిపోయారా మీరు?
ఒంటరితనంలో ఉన్నారా మీరు? ఎప్పుడన్నా తట్టుకోలేని వేదన మిమ్మల్ని పిండేస్తుందా? మీకున్న శ్రమ భయంకరమైన శ్రమ, అందరూ కలిసి మిమ్మల్ని ఆ శ్రమల్లో నెట్టేశారా? మీకున్న శ్రమను తాళలేక ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు నలిగిపోతున్నారా? మోకాళ్ళేయండి. అక్కడ పద్మస్దీపానికి వచ్చి అతన్ని ధైర్యపరిచి, అతనితో మాట్లాడి, అతన్ని చేయపట్టి, అతన్ని దర్శించి బలపరిచిన ఆ దేవుడు మీ చెంతకి ఈ రాత్రి రాబోతున్నాడు. భుజం తట్టి మీకు ధైర్యం చెప్పబోతున్నాడు, మిమ్మల్ని ఆదరించబోతున్నాడు, బలపరచబోతున్నాడు ఆయన. ఈ రాత్రి మనలో చాలా మందికి ఆ క్రియ జరుగునుగా, ఈ రాత్రి మనలో చాలా మందిని ప్రభు దర్శించునుగా, ఆయన మీ భుజం తట్టి నేను ధైర్యం చెప్పునుగా, ఆశతో అడగండి. ఖచ్చితంగా అక్కడతో ఆపలేదు ఆయన, చెయ్యి పట్టుకున్నాడు. రా, ఇక జరగబోతున్న సంగతి నీకు చూపిస్తాను అంటూ తీసుకెళ్ళిపోయి పరలోకం అంతా చూపించేసి జరగబోతున్న సంగతులన్నీ చెప్పాడండి. ఎప్పటి వరకు చెప్పనా? ఇక మీదటంటే ఇప్పటికి ఇంకా అవ్వని సంగతులు, ఇక రాబోతున్న దినాల్లో జరగబోతున్న సంగతులు. ఆయన ఏమేమి చెప్పాడంటే చెప్పనా? ఏమేమి చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడను గురించి, రెండవ రాకడలో రహస్య రాకడు గురించి, ఆ తర్వాత రెండు శ్రమల గురించి, ఆ తర్వాత హెరోడ్ మెగద్దోను యుద్ధం గురించి, ఆ తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో రెండో ఘట్టం గురించి, ఆ తర్వాత గోగు మాగోగు అనే యుద్ధం గురించి, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన గురించి మొత్తం ఈ స్టోరీ అంతా. ఎంత గొప్ప దర్శనం దేవుడు ఇచ్చాడండి, ఎంత గొప్ప దర్శనం! ఆ ఈ దర్శనం అంతా దేవుడు ఎక్కడుండగా, ఏ పరిస్థితులు ఉండగా చెప్పాడు చెప్పనా? భయంకరమైన శ్రమలలో, భయంకరమైన టెన్షన్స్లో ఉంటూ ఉండగా అతడు మోకాళ్ళు వేశాడు, దిగొచ్చాడు. దేవుడు భుజం తట్టి ధైర్యం చెబుతూ అతనికి ఎప్పటికీ వచ్చింప సత్యము కాని గొప్ప సంగతులను ఆయనకి బోధిస్తూ, ఆయనకి చూపిస్తూ, ఆయన్ని ధైర్యపరుస్తూ గుండె నిండా గొప్ప ఆనందం. నేను అంటాను కళ్ళార పరలోకం చూసి వచ్చేసాడండి, అది రాసేశాడు ప్రకటన గ్రంథంలో మొత్తం. ప్రైజ్ ద లార్డ్. ఎంత అదృష్టం కలిసి వచ్చింది! ఈ అదృష్టం ఆయనకి ఎక్కడ కలిసి వచ్చింది? ఒకసారి ఆలోచిస్తే ఈ శిష్యుడైన యోహాను కంటే అదృష్టవంతుడు ఎవరున్నారండి? అసలు ఎవరున్నారండి? ఏమంటే ఇంత అదృష్టం ఈయన ఎక్కడ కలిసి వచ్చింది ఈయనకి? పట్టుకోలేనంత శ్రమలో ఉండగా, ఆ శ్రమలో ఈయన కూర్చొని దిగాలుగా బస్తాను కొదేసి పక్కన పడిపోయినట్టుగా ఈయన పడిపోయి ఆ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా దేవుడు దిగొచ్చాడు. ఇప్పుడు ఆ అదృష్టం మీకు ఇవ్వాలని ఈరోజు ఈ సందేశం మీతో చెప్పాడండి. ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం మోకరించండి. ప్రభు పాదాల దగ్గర మనం అడుగుదాం, నన్ను బలపరచండి అయ్యా, మీ వైపు చూస్తున్నానయ్యా, నన్ను బలపరచండి. అడుగుదాం, దయచేసి మోకరించి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక్క నిమిషం అడుగుదాం. నీ కృప కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా. బాప్తిస్మ శిష్యుడైన యోహాను భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన శ్రమలో ఉండగా అతడు మోకాళ్ళు వేసి నీ వైపు చూశాడయ్యా, నీ వైపు చూసి అతన్ని బలపరచడానికి దిగివచ్చావయ్యా, అతనితో నువ్వు మాట్లాడావయ్యా, భుజం తట్టి ధైర్యం చెప్పావయ్యా, చెయ్యి పట్టి తీసుకుని వెళ్ళి పరలోకం అంతా చూపించావయ్యా, జరగబోతున్న సంగతులన్నీ అతనికి చెప్పావయ్యా, అతడు ఎంత అదృష్టవంతుడయ్యాడయ్యా, నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పావయ్యా, ఎంత అదృష్టవంతుడయ్యా. అయ్యా, కష్టాలలో మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వీళ్ళు మమ్మల్ని బలపరిచే మాటలు నిజంగా మమ్మల్ని బలపరచవయ్యా. నువ్వు నిజమైన బలం మాకు ఇచ్చే దేవుడివి, నిజమైన ఓదార్పు నువ్వు ఇచ్చే దేవుడు అయ్యా. నీకు వల్ల బలపరచబడాలని నీ కోసం మేము ఎదురు చూస్తున్నామయ్యా. దయచేసి మమ్మల్ని బలపరచండి. చేతులు పైకెత్తి అడుగుతున్న ప్రియ దైవ జనాంగమా, ఆయన మనలో ప్రతి వ్యక్తిని బలపరచునుగాక, ఆయన మనలో ప్రతి వ్యక్తికి తన బలమును శక్తిని అనుగ్రహించునుగాక. కృంగిన వేళల్లో ఆయన ఆదరించే దేవుడు, కలవర పడిన వేళల్లో మనల్ని ధైర్యపరిచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. నీ వలన బలపరచబడాలని చేతులెత్తి అడుగుతున్న దయచేసి మమ్మల్ని బలపరచండి. బలహీన సమయంలో మమ్మల్ని బలపరచండి, బలహీన సమయంలో మమ్మల్ని బలపరచండి. నీ వలన బలపరచబడాలని మేము ఆశపడుతున్నామయ్యా. దయచేసి ఆశతో అడగండి, దయచేసి ఆశతో అడగండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అడుగుతారా? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్ర
ప్రవహింపచేయుమయ్యా. పాడాలి పాడాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మరోసారి బలహీన సమయంలో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అడగండి అడగండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అడగాలి అడగాలి. జీవని హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ పాడాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని గోరి నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆమే ఆమే. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అందరూ చెప్పాలి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రం నామే. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. గ్లోరిఫై యు మాస్టర్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. పాడాలి పాడాలి పాడాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ పాడండి. ఆమె. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. గ్లోరీ ఆమే. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. కొట్టాలి చెప్పలు కొట్టాలి. నీ జీవన దినాలు ప్రవహింపచేయండి. బలహీన సమయములో నన్ను బలపరచండి. ఎండిన ఎముకలను నాలో చిగురింపజేయండి. ఎండిన స్థితిని చిగురింపజేయండి. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించండి. జీవన దినా హృదయములో ప్రవహింపచేయండి. స్తోత్ర 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 స్తోత్ర. Glorify you Jesus. Exalt your holy name. Worship you Lord. Magnify you Jesus. స్తుతి 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 స్తుతి. చెప్పలు కొడుతూ యేసయ్యా నీ వలన బలం పొందాలని, నీ వలన బలపరచబడాలని నీ సన్నిధిలో నీ కృప కొరకు కనిపెడుతున్నా. బలపరచండి బలపరచండి. స్తుతి 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 స్తుతి. బలహీన సమయములో నీ బలములము ప్రసాదించుము. ఒకసారి
ఒకసారి అడగండి, అడగండి. బలహీన సమయములో నీ బలముల ప్రసాదించుము, జీవన తిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఈరోజు ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన మీద నమ్మకంతో ఈ స్థలానికి వచ్చిన మీరు ధన్యులు. ఈరోజు ఆయన మందిరంలో కూడి ఉన్న మీరంతా ధన్యులు. ఆయన వలన బలపరచబడాలని ఆశతో ప్రార్థిస్తూ పాడుతున్న మీరు ధన్యులు. ఆయన మనలో ప్రతి వ్యక్తిని ధన్యులుగా మార్చునుగాక, ప్రతి వ్యక్తిని అదృష్టవంతులుగా చేయునుగాక. గ్లోరిఫై యు మాస్టర్. ఈ సమయంలో దయచేసి మీ కుడి హస్తాలు ఆకాశమే పెట్టి ప్రభు మీకు ఏ విషయంలో సహాయం చేయాలనుకుంటున్నారు ప్రభు, ఒక్క మాట చెప్తారా? ఒక్క మాట, మీకున్న వేదన, మీకున్న బాధ, మీకున్న ప్రార్థన అవసరత ఆయనతో చెప్పండి. ఆయన మీ చేతులు చూస్తున్నారు, మీ ప్రార్థన వింటున్నారు. మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఆశించి ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా మీ జీవితంలో చేయు శక్తి గల దేవుడు. ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేయగలడు. అసాధ్యం అంటూ ఆయనకి ఏది లేదు. సకలము చేయగలిగిన సమర్థుడు, శక్తివంతుడు, శక్తివంతుడు మీ ముందే నిలబడి ఉన్నారు. ఆయన అమ్మా మీ ముందే ఉన్నారు, అయ్యా మీ ముందే ఉన్నారు. ఆయనకి చెయ్యత్తయ్యా, నేను ఈ సమస్యలో ఈ స్థలానికి వచ్చా, ఈ వేదనతో ఈ స్థలానికి వచ్చాను, ఈ బాధలో ఈ స్థలానికి వచ్చా. ఆపద్బాంధవుడా, ప్రాణ స్నేహితుడా, నా విమోచకుడా, నా దిక్కు నీవేనయ్యా. నీవు తప్ప ఏ పరిస్థితుల్లో నాకెవ్వరు సాయం చేయలేరయ్యా, నన్ను ఎవరు ఆదుకోలేరయ్యా. దయచేసి నన్ను ఆదుకోండి. చెయ్యి పైకెత్తి మీరు అడుగుతున్న దీన ప్రార్థన వింటున్న దేవుడు తప్పక మిమ్మల్ని కరుణించబోతున్నాడు, మిమ్మల్ని అదృష్టవంతులుగా చేయబోతున్నాడు. అడగండి, చెయ్యెత్తి అడగండి, చెయ్యెత్తి అడగండి, అలా అడగండి. చెయ్యెత్తి ప్రభుని అడగండి, కార్యం చేయబోతున్నాడు ఆయన. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.